గత సార్వత్రిక ఎన్నికలను ఆ అధినేత ఒక గుణపాఠంగా భావించారా? గెలవలసిన చోట ఓటమితో అంతర్మధనంలో పడ్డారా? ప్రస్తుతం అంది వస్తున్న అవకాశాలతో పార్టీని పూర్వ వైభవం దిశగా మార్చేందుకు అడుగులు వేస్తున్నారా? అందుకోసం బైపోల్స్ ఒక వేదిక కారునాయా? మొన్న తిరుపతి, నేడు బద్వేల్ తన ఆలోచనకు పదును పెట్టి కేడర్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారా? అందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ను కొత్త వారికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? దీంతో ఆ జిల్లాలో త్వరలోనే జరిగే బైపోల్స్ ఫలితం ఏ విధంగా ఉంటుంది? లెట్స్ వాచ్. బద్వేల్ కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఇదొకటి. ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు, ఎందుకంటే అభివృద్ధికి ఆమణ దూరంలో ఉంటుంది కాబట్టి. గతంలో కరువుతో అల్లాడిపోయిన ప్రజలు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల సంక్షోభంతో అల్లాడిపోతుంది. గతంలో రాజకీయాలను శాసించిన నేతలు ఇప్పుడు సైలెంట్ కావడంతో ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ నేతల కోసం వెతుకులాటలో పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ మాత్రమే కనపడే నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో కార్యకర్తలు తీరని నిరాశకు లోనవుతున్న విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించిందని తెలుస్తోంది. కనీసం పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే నేత లేకపోవడం వల్లే బద్వేలులో క్యాడర్ ఒంటరైందని, స్వయాన పార్టీ అధినేత గగ్గోలు పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ నేతగా పేరు తెచ్చుకున్న విజయమ్మ సైతం ఎన్నికల వేళ ఓ వారం కనిపించి మళ్లీ మాయమవడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారని వార్తలు వెలువెత్తుతున్నాయి. దీంతో బద్వేల్ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోసం టీడీపీ వేట సాగిస్తున్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు బద్వేల్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులందరూ ఘోర ఓటమి అనంతరం కనపడడం మానేశారు. ఇలా అందరూ అభ్యర్థులది అదే దారి కావడంతో కేవలం తన ఉనికి కోసమే విజయమ్మ అభ్యర్థులను బద్వేల్ తెరపైకి తెచ్చారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఆమె తీరుపై క్యాడర్ సైతం మండిపడుతుండటంతో ఆమెపై అధిష్టానం వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో టీడీపీకి అభ్యర్థుల వేట తలకుమించిన భారంగా మారింది. అందువల్లే గత ఎన్నికల్లో వైసీపీ తరపున డాక్టర్ వెంకట సుబ్బయ్య తొలిసారి పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలవగలిగారని పార్టీ అంచనా వేస్తోంది. మరో 6 నెలల్లో బైపోల్స్ జరగాల్సి ఉండగా ఇప్పటికే 3 నెలలు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో బద్వేల్ ఉప ఎన్నికకు మళ్లీ ఎన్నికల యుద్ధం జరగనుంది. ఈ క్రమంలో వైసీపీ అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా టీడీపీ మాత్రం ఇంకా అభ్యర్థి దగ్గరే ఆగిపోవడంతో క్యాడర్లో అనిశ్చిత నెలకొంది. కడపలో పాగా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ బద్వేల్ సీటును వదులుకోకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా బద్వేల్లో పార్టీని ప్రక్షాళన చేసి నియోజకవర్గ బాధ్యతలను కొత్తవారికి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు పెద్ద వ్యూహమే వేశారన్న వార్తలు బద్వేల్లో ఒక్కసారిగా గుప్పుమనటంతో జిల్లా టీడీపీ నేతల్లో చర్చలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు పదవుల కోసం పనిచేసిన వారిని కాదని, పార్టీ కోసం పనిచేసేవారికి అవకాశమివ్వాలని బాబు భావిస్తున్నారట. దీనిలో భాగంగా కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కర్నాటి శ్వేతారెడ్డి పేరు తెరపైకి వచ్చిందట. త్వరలోనే ఆమెకు అధిష్టానం నుంచి పిలుపు రావచ్చన్న టాక్ నడుస్తుంది. గత స్థానిక పురపోరులో ఆమె పనితీరు ఆధారంగానే ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బద్వేల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కర్నాటి ఫ్యామిలీకి పట్టం కట్టి బైపోల్లో గెలుపుతో ఉనికి చాటుకోవాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారు. మరి బైపోల్ వేళ బాబు నిర్ణయం ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే.